మాజీ శాసనసభ్యులు చెంచు గరటయ్య కరోనా నుండి కోలుకోవాలని అద్దంకిలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక రాజీవ్ కాలనీకి చెందిన మదర్సాలో మహమ్మదీయులు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి మనసు ఉన్న నాయకుడు చెంచు గరటయ్య అని పార్టీలకు అతీతంగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. వారి ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి మహిళా అధ్యక్షురాలు అబీదా, హనుమాయమ్మ, హుస్సేన్, ఎస్కే బాషా తదితరులు పాల్గొన్నారు. ربنا اتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا إننا سمعنا. السلام عليكم ورحمة الله وبركاته. సోదరులారా, సోదరి మందులారా, మనం అందరం ఈరోజు మత పెద్దలు కానీ మేమని మన ఆబిదా గారు, రాజన్ భాయ్ గారు, దాని తర్వాత మన హాఫీజా వాళ్ళందరూ కలిసి ఈరోజు మదరసా మహమూదియా అద్దంకి రాజునగర్ కాలనీలో మన గరటయ్య గారు పెద్ద ఆయన తొందరగా కరోనా పాజిటివ్తో కోలుకోవాలని చెప్పి మన అందరం ఇక్కడ దువా చేపించాం, ఖురాన్ చదివాం, ఖురాన్ చదివించి దువా చేపించాం. అల్లదయ్య వల్ల మన ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది పాజిటివ్లో ఉన్నారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలా. దాని తర్వాత దేశంలో ఎంతమంది అయినా కానీ, ఇతర దేశాలైనా కానీ, ఏదైనా ఎవరైనా కానీ ఎంతమంది ఈ బారిన పడి ఉన్నారో, ఈ మహమ్మారిన పడి ఉన్నారో వాళ్ళందరూ అందరితో మనం దువా అడిగాం. అల్లదయ్య వల్ల వీళ్ళందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి ఇదే మన విజ్ఞప్తి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.